కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్కు పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతించింది కోర్టు. సిబిఐ పిటిషన్ను అనుమతించింది హైకోర్టు. ఇదిలా ఉంటే అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్కు పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతించింది హైకోర్టు. సిబిఐ పిటిషన్ను అనుమతించింది హైకోర్టు. ఇదిలా ఉంటే అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపైన సుప్రీంకోర్టు రేపు విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించబోతోంది. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్. కోల్కతాలో ఈ నెల 9వ తారీఖున ఒక హాస్పిటల్లో వైద్య విద్యార్థినికి సంబంధించిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి సిబిఐ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే అన్ని వైపుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుండడం, రేపు సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్న నేపథ్యంలో సిబిఐ కూడా ఈ కేసు విచారణలో దూకుడు పెంచింది. నిందితుడైన సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోల్కతా హైకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ అడ్మిట్ చేసుకున్న కోర్టు సిబిఐకు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. లై డిటెక్టర్ పరీక్ష అనేది ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా సిబిఐ అధికారులు నిర్ణయిస్తారు. నిందితుడు ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ కూడా అంచనా వేసిన తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ అనేది కూడా నిర్వహించేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కేసులో తానే మొత్తం ఘటన మొత్తానికి కూడా పాల్పడ్డాను, ఈ పూర్తిగా తానే బాధ్యత వహిస్తున్నానని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు పట్టుకున్న గంట సేపటికే నిందితుడు అంగీకరించడం అనేది కూడా అనేక అనుమానాలు కూడా తావిస్తోంది. హాస్పిటల్ సంబంధించిన ప్రిన్సిపాల్, అతని చరిత్ర, హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ కేసులో ఇతను ఒక్కడే పాత్రే లేదు, ఇంకా మరికొంతమంది పాత్ర ఉండొచ్చు అని చెప్పేసి కొంత అనుమానాలంటే కూడా వ్యక్తమయ్యాయి. ఈ విద్యార్థినికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా అదే రకమైన అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని యాంగిల్స్ లో కూడా ఇది ఈ కేసు విచారణను కూడా జరుగుతున్న పరిస్థితి. ఒకవేళ ఈ హాస్పిటల్స్ లో జరుగుతున్న అక్రమాలను వీటన్నింటినీ కూడా బయట పెట్టేందుకే ఈ వైద్య విద్యార్థిని పైన అత్యాచారం హత్య అనేది కూడా చేశారా అనేది కూడా చూడాల్సింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కథనాలను కూడా పరిగణలోకి కూడా తీసుకుంటున్నా. అంటే కొంతమంది ఏదైతే ఆ వైద్య విద్యార్థిని సెమినార్ హాల్లో విగత జీవిగా పడి ఉండడం, సగం వరకు బెడ్షీట్ అనేది కూడా తప్పి ఉండడం, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత డిఫరెంట్ యాంగిల్లో విచారణ అనేది కూడా జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించే ప్రయత్నం అనేది కూడా చేస్తోంది. ముఖ్యంగా కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు మరికొంతమంది పాత్ర ఉండొచ్చు. సో వాళ్ళందరినీ కూడా రక్షించేందుకు కేవలం ఈ సంజయ్ రాయ్ ఒక్కడనే ఇందులో బలిపోషణ కూడా చేస్తున్నారు. అతని మీదకే మొత్తం నేపాల్ని కూడా నెట్టివేసే ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆరోపణలన్నీ కూడా వినిపిస్తున్నాయి. సో కోల్కతా లో జరిగిన ఘటనలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన సర్వత్రా విమర్శలు అనేది కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటు సిబిఐ కూడా దూకుడు పెంచింది. రేపు కోర్టుకు స్టేటస్ రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోపు ఈ విచారణను కూడా వేగవంతం చేసే అవకాశాలు ఏంటి కూడా, ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది కూడా ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. సో మొత్తం మీద 9వ తారీఖున ఘటన జరిగితే ఆ తర్వాత 2-3 రోజులకే దీనిపైన కోల్కతా హైకోర్టు తల్లిదండ్రులు వేసిన పిటిషన్ పరిగణలోకి తీసుకోవడం, ఆ తర్వాత సిబిఐ విచారణకు అప్పగించడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో సిబిఐకి ఆ విచారణకు అప్పచెప్పి ఈ రోజుకు కేవలం 5 రోజులు అవుతుంది. కాబట్టి 5 రోజుల్లో సిబిఐ సాధించిన పురోగతిని కూడా కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో సాక్ష్యాలన్నింటినీ కూడా డిశ్చార్జ్ చేసేందుకు కోల్కతాలో ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు హాస్పిటల్పై దాడి చేసి ధ్వంసం చేయడం ఇవన్నింటినీ కూడా సిబిఐ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సో డిఫరెంట్ యాంగిల్లో అన్ని యాంగిల్లో కూడా దీనిపైన విచారణ కూడా జరుగుతుంది. కోల్కతా కేసులో ఏదైతే ప్రధానంగా ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని 4 సార్లు ఇప్పటికే విచారించడం కూడా జరిగింది. అవసరమైతే అతనికి కూడా మరిన్ని పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం అనేది కూడా ఉంది. ప్రస్తుతానికైతే సంజయ్ రాయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది కూడా నిర్వహించిన తర్వాత దాన్ని బట్టి
అయితే మరికొన్ని టెస్టులు కూడా నిర్వహించేందుకు సిబిఐ ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సురీష్.